కడప జిల్లా పోరు మామిళ్ల మండలంలోని టేకూర్పేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి మైదానం అపరిశుభ్రతగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకవైపున పరిశుభ్రత పాటించకపోవడంతో కరోనా వైరస్ ప్రబలుతుంటే, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు తదితర మొక్కలు పెరిగి అపరిశుభ్రతగా ఉన్న వైద్యాధికారులు వాటిపై ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. మాకెందుకులే అన్నట్టుగా అధికారులు వ్యవహరించడంతో రోజు రోజుకు పిచ్చి మొక్కలు పెరిగి వృక్షాలవుతున్నాయి. అయినా వైద్యాధికారులు గాని వైద్య సిబ్బంది గాని చూసి చూడనట్టుగా ఉంటూ దానిపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించినప్పటికీ వాటిని శుభ్రతగా ఉంచవలసిన వైద్యాధికారులు వైద్య సిబ్బంది పనితీరు లోపంతో అపరిశుభ్ర నిలయంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల వ్యాధిగ్రస్తులు ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పటికీ అక్కడ పరిసరాల్లో ఉన్న అపరిశుభ్రతను చూసి అవాక్కవుతున్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో చుట్టూ ఇలా ఉంటే వైద్య సేవలు కూడా ఏమాత్రం ఉంటాయో అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రం ఆవరణ చుట్టూ ఉన్న అపరిశుభ్రత తొలగిస్తారా లేదోనని ప్రజలు వేచి చూస్తున్నారు.